విజయవాడ ఐజీఎం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం వివిధ శాఖల్లో అంకిత భావంతో ప్రతిభావంతంగా పనిచేసిన అధికారులను సేవా పురస్కారాలు అందించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛా ఫలాలను, మనకు అందించిన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవాలని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ శాంతి, అహింసలకు కట్టుబడి సోదరభావంతో మెలగాలని తెలిపారు. ప్రతి వ్యక్తి దేశ నిర్మాణానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం లక్షలాది మందికి లబ్ధిని చేకూర్చడమే కాకుండా ప్రజలందరికీ చేరువై దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రస్తుతం మన ప్రభుత్వం సైతం నవరత్నాల అమలులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తృతపరిచే విధంగా కొత్త విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కుటుంబ వార్షిక ఆదాయము 5 లక్షల రూపు ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పథకంలోనికి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని దాదాపు 95% ప్రజల ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. 96 లక్షల స్మార్ట్ హెల్త్ కార్డులు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటినా 1377 నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి క్యాన్సర్తో సహా 2436 చికిత్సలకు 1383 నెట్వర్క్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యుల సేవలు అందిస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ యొక్క విలేజ్ క్లినిక్ల శకటం. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరినీ సొంత ఊళ్ళోనే నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మార్చి నెలాఖరు నాటికి 2000 కోట్లతో 10,500 కొత్త భవనాలతో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయనుంది. కనిష్టంగా 90 రకాల మందులతో చిన్న చిన్న వ్యాధులకు చికిత్స కొరకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి 2500 జనాభాకు ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకువస్తోంది. ప్రతి క్లినిక్లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్తో పాటు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అనుసంధానము చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి తద్వారా ప్రజల యొక్క ఆరోగ్య పర్యవేక్షణను మరియు పరిరక్షణ సేవలను పెంపొందించే కార్యక్రమం ప్రారంభించింది. 8,000 కోట్ల రూపాయలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసే దిశలో నూతనంగా 16 మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలలను ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల యొక్క COVID-19 వివరాలను తెలిపే శకటం. గత ఏడాది మార్చి నెలలో తొలి కోవిడ్ కేసు గుర్తించినప్పుడు రాష్ట్రంలో ఒక్క లాబొరేటరీ కూడా లేని స్థాయి నుండి నేడు 23 లాబొరేటరీలు, 390 ట్రూనాట్ మిషన్లతో పాటు రోజుకు సుమారు 70,000 నుంచి 80,000 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించే స్థాయికి తీసుకువెళ్లాము. తాజాగా 21/1/2001 నాటి సమాచారం ప్రకారం 8,86,557 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. అంటే ప్రతి 100 శాంపుళ్లకి 7 కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. భారతదేశంలో ప్రతి 1,000,000 జనాభాకి సరాసరిన 136,516 మందికి పరీక్షలు జరపగా మన రాష్ట్రంలో 238,570 మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం జరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయిన వారంలో 99% పూర్తిగా కోలుకోవడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రారంభించడం జరిగింది. ఏపీ హైకోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.